మొదలు మ్యాచ్ చేసిన వీలైతే హిందూ బంధువులకు గణేష్ ఉత్సవ సమితి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ సమితి స్థాపించడం జరిగింది. గణేష్ ఉత్సవ సమితి కార్యక్రమాలు ఏంటంటే నవరాత్రులలో ఏ విధంగా మండపాల దగ్గర ఏ విధంగా ఉండాలి, పూజా విధానం ఏ విధంగా ఉండాలి, తర్వాత అశ్లీల పాటలు వేయకుండా భక్తి పాటలు వేస్తూ అందరికీ ఆనందం కలిగిస్తాడు, తర్వాత విచిత్ర రూపాల్లో ఉన్న విగ్రహాలు వద్దు, మనకు మట్టి వినాయకులని పూజిస్తాము, ఆనందంగా మనం ఈ నవరాత్రి ఉత్సవాలు కార్యక్రమాలు చేసుకుందాడి, తర్వాత రోజు ఉదయం సాయంత్రం ధూపదీప నైవేద్యాలతో తర్వాత భక్తిభావాలతో మండపాల దగ్గర బాగుండాలి, కార్యక్రమాలు విజయవంతం చేసుకుందాము. ఈ ఉత్సవ సమితికి ఈ సంవత్సరము ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీ గుడాల రైతు గారు ఉంటారు. ప్రతిరోజు జగిత్యాల్లో ఉత్సవ మండపాలను కూడా సందర్శించడం జరుగుతుంది. రోజు సాయంకాలం వస్తాము. మండపాలన్నీ ఈ జగిత్యాల టౌన్లో ఉన్న ప్రముఖులందరూ వస్తారు. వచ్చేసేసి రోజు కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నది అని చూస్తారు. మనము ఈ నవరాత్రులను ప్రశాంతంగా భక్తిభావాలతో చేసుకొని వచ్చేసి విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ నగర శాఖ గణేష్ మహారాజ్జీ జై. శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ జగిత్యాల విశ్వ హిందూ పరిషత్ పట్టణ శాఖ వారి ఆధ్వర్యంలో నగరంలో దాదాపు 600 వినాయకులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి విశ్వ హిందూ పరిషత్ వారు 15 సూచనలతో కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఏదైతే ఆనాడు బాలగంగాధర తిలక్ మహారాష్ట్రలో వినాయక ఏర్పాటు చేసి హిందువులో హిందూతత్వం పెంచడానికి, దేశభక్తిని పెంచడానికి, భక్తిని పెంచడానికి ఆనాడు పూర్వకాలంలో ఏర్పాటు చేసి ఆనాటికెళ్ళి నేటి వరకు కూడా భారతదేశంలో అంటే ఒక వినాయక చవితిలో ఎలాంటి చిన్న పిల్ల లేకుండా కులాలు అన్ని కులాలు హిందువులు అన్ని కులాలు కూడా పాల్గొనే విధంగా ఒక గణేష్ నవరాత్రులు ఏర్పాటు చేసుకోవడం, అందులో హిందువులందరూ కూడా పాల్గొనే అవకాశం కల్పించి ఆయా ప్రాంతాల్లో మహిళలు కానీ పిల్లలు కానీ భక్తి చేతలతో పూజించి గణేషుని యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. మనం రాబోవు ఏదైతే గణేష్ స్టార్ట్ చేస్తామో అప్పటికెళ్ళి 9 నవరాత్రులు అందరూ కూడా ఆయా ప్రజలు మహిళలు ముఖ్యంగా యువకులు అందరూ కూడా మన ఒక హిందూతత్వానికి గణేషుడు ఏ విధంగా చెప్పిండో ఆ నిబంధనల మేరకు నడుచుకొని మనమందరం కూడా గణేషుని యొక్క ఆశీస్సులు పొందాలి. ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈ యొక్క గణేష్ మండపాలలో ఇప్పుడు పెట్టే వినాయకులు ఏవైతుందో ముఖ్యంగా మట్టి గణపతులు పెట్టినట్టయితే ఒక పర్యాయంలో భాగంగా మనవంతు సహకారం చేసినట్టు ఉంటాం. ఎందుకంటే కలర్స్ వేసిన వినాయకులు పెట్టినట్టయితే రాబోదు తరంలో కూడా వాటర్ కలుషితమై జంతువులకు కానీ మానవులకు కానీ మనం ఎవరైనా కానీ అందరికీ ఇబ్బంది అయ్యే పరిస్థితి కావడం ఈ దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయకులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతాం. మా విశ్వ హిందూ పరిషత్ తరఫున నియమించడం జరిగింది. ప్రతి మంటప నిర్వాహకులు ఎత్తు తక్కువ ఉన్న విగ్రహాలను పెడుతూ అలాగే మట్టి విగ్రహాలను పెట్టినట్టుంటే కండిషన్ను కాపాడిన వారు అవుతారు. వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందన్న ఈ నిర్ణయం పైనుంచి ఆదేశాలు కూడా పోలీసుల ఆదేశాలు కూడా ఈ విధంగానే ఉన్నాయి. కాబట్టి మంటప నిర్వాహకులు దయచేసి మా అభ్యర్థనను మన్నించి
తక్కువ ఎత్తు గల విగ్రహాలను మట్టి విగ్రహాలను పెట్టినట్టుంటే మనం కండిషన్ను కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి మండల నిర్వాహకులందరూ గమనించి ఇట్టి మా అభ్యర్థనను మన్నించాలని మేము కోరుతూ, మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రతి మంటపానికి రావడం జరుగుతుంది. మీరు విగ్రహాలను ప్రతిష్ఠించాక ప్రతి మంటపాన్ని సందర్శించి మీకు తగు సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్టి సూచనలు మీరు తప్పకుండా పాటించాలని, మీకు అన్ని విధాలా మేము సలహాలు సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం దయచేల. ప్రజలందరికీ నమస్కారం. నాకు ఇచ్చిన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇచ్చిన బాధ్యతను నేను హృదయపూర్వకంగా గౌరవిస్తున్నాను. మీరందరికీ నా ఒక కృతజ్ఞతలు. నా పరిచయం నేను పూర్తి చేసుకోగలను.